हे गाइस वेलकम टू चैनल सो टुडे मन टॉपिक वच्चेसी सुपर मेश एनालिसिस की संबंधी ఒక చిన్న ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ గివెన్ సర్క్యూట్ కు వచ్చేసి 3 లూప్స్ అయితే ఉండడం జరిగింది సో ఈ 3 లూప్స్ వచ్చేసి ఫస్ట్ లూప్ సెకండ్ లూప్ థర్డ్ లూప్ సో ఈ 3 లూప్స్ లో 3 డిఫరెంట్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం నుండి మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్లో అవుతున్న ఐ కరెంట్ అనేది మనం ఫైండ్ చేయాలి సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ అ గివెన్ సర్క్యూట్ ఈ సర్క్యూట్ కు వచ్చేసి 3 లూప్స్ ఉన్నాయి 1 2 3 ఈ 3 లూప్స్ లో 3 డిఫరెంట్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి సో దోస్ ఆర్ i1 కరెంట్ i2 కరెంట్ i3 కరెంట్ సో ఈ i3 కరెంట్ ఫ్లో అయ్యే ప్లేస్ లో మనకి i వాల్యూ ఎంతో అని ఫైండ్ చేయాలి సో ఈ సూపర్ మెష్ అనాలసిస్ అప్లై చేసి సో సారీ మెష్ అనాలసిస్ అప్లై చేసి ఈ i కరెంట్ ఫ్లో అయ్యేటట్టు చూడాలి సో సూపర్ మెష్ అని ఎందుకు అన్నాను అంటే సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ ఫస్ట్ లూప్ దిస్ ఇస్ సెకండ్ లూప్ सो नो नथिंग हैपेंस इक मेष अप्लाई चेयोच्चु सो सेकंड लूप अंड थर्ड लूप मध्य चूसते करेंट सोर्स अने फ्लो सो एपड़ना सारी मेष अनालिसिस रूल सो एनी टू लूप्स मध्य करेंट सोर्स उन्नट्लयिते अक्कड़ पर्टिक्युलर आ पर्टिक्युलर प्लेस लो मनकु वच्चेसि सूपर मेष अनालिसिस अनेदि अप्लाई अवुतुंदि सो सूपर मेष अनेदि अप्लाई अवुतुंदि सो अंदुकोसमे दीनिकि मनं सूपर मेष अनालिसिस प्रॉब्लम अनि చెప్పడం జరిగింది సో దిస్ ఇస్ అ రీడ్రన్ సర్క్యూట్ i1 i2 i3 దిస్ ఇస్ అ సూపర్ మెష్ ఇక్కడ అప్లై అవుతుంది సో బిఫోర్ సూపర్ మెష్ చేసే ముందు మనకి ఈ టూ లూప్స్ మధ్యలోనే సూపర్ మెష్ అప్లై అయింది ఫస్ట్ లూప్ నార్మల్ గానే ఉంది సో ఫస్ట్ లూప్ కి మనం ఏంటంటే ఇక్కడ మెష్ అనాలసిస్ అప్లై చేద్దాం దట్ మీన్స్ KVL అప్లై చేయాలి KVL అంటే ఏంటి సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ కదా v1 v2 v3 ఈక్వల్ టు 0 కదా లైక్ అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0 అంటాం కదా సో ఈ ఫార్ములా అయితే అప్లై చేయాలి మనకి v అనేది డైరెక్ట్ ఒక్కటే ఉంది v అనేది మిగతా v2 v3 అనేది మనకి రెసిస్టెన్స్ ఇచ్చాడు అక్కడ కరెంట్ ఉంది సో ఇక్కడ మనం ఓమ్స్ లా యూస్ చేయాలి దట్ మీన్స్ v ఈక్వల్ టు ir అని మనకి r ఇచ్చాడు i వాల్యూ వచ్చేసి ఫ్లో అవుతున్న కరెంట్ అనేది సో ఈ విధంగా మనం ఓమ్స్ లా అండ్ kvl అనేది యూస్ చేసి మెష్ ఈక్వేషన్ అనేది రాయాలి సో ఇక్కడ చూసినట్లయితే ఈ 6i1 ఇదిగో 6i1 ఈ కరెంట్ డైరెక్షన్ బట్టి 6i1 +12 ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఈ 12 లూప్స్ అనేవి ఈ 12 రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ 2 లూప్స్ మధ్యలో ఉంది 2 లూప్స్ మధ్యలో ఉంది అంటే దట్ మీన్స్ అక్కడ 2 కరెంట్స్ అనేవి ఫ్లో అవుతున్నట్టు సో 2 కరెంట్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి కాబట్టి మనకి 2 కరెంట్స్ అయితే రాయడం జరిగింది అండ్ ఆల్సో మనం కన్సిడర్ చేస్తుంది ఫస్ట్ లూప్ కాబట్టి అంటే మనం చేస్తుంది ఫస్ట్ లూప్ కాబట్టి ఈక్వేషన్ సో i1 నుండి i2 అనేది మైనస్ చేయాలి దట్ మీన్స్ ఈక్వల్ టు 0 అవుతుంది సో దట్ మీన్స్ 6i1 +12 ఆఫ్ i1 -i2 సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ యూజింగ్ KVL ఫర్ ది లూప్ 1 సో దెన్ దట్ అబ్జర్వ్ చేసినట్లయితే 6i1 +12 -12i2 0 సో దీని సింప్లిఫై చేసినట్లయితే 18i1 -2i2 +12 0 సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాస్ ఎ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇప్పుడు సెకండ్ లూప్ అండ్ థర్డ్ లూప్ కి చేయాలి సో మనం డైరెక్ట్ సెకండ్ లూప్ చేయడం కుదరదు ఎందుకంటే సెకండ్ లూప్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటే సెకండ్ లూప్ కానీ సెకండ్ లూప్ కి అండ్ థర్డ్ లూప్ కి మధ్యలో ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది సో ఇక్కడ మన సూపర్ మెష్ అప్లై అవుతుంది సో సూపర్ మెష్ అనాలసిస్ అప్లై చేసి అక్కడ ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది సూపర్ మెష్ ఈక్వేషన్ సో దట్ మీన్స్ చూడండి ఒకసారి ఈ i3 కరెంట్ ఫ్లో అవుతున్న డైరెక్షన్ లో కూడా ఈ కరెంట్ ఫ్లో అవుతుంది సో దట్ మీన్స్ i3 -i2 అంటే ఈ యొక్క కరెంట్ సోర్స్ వచ్చేసి 2 కరెంట్స్ కాంబినేషన్ ఏ కదా ఈ 2 కరెంట్స్ కాంబినేషన్ మనకి ఇక్కడ వస్తున్న 3 ఆంప్స్ సో దట్ మీన్స్ కరెంట్ ఫ్లో అవుతున్న డైరెక్షన్ వచ్చేసి i3 ఫ్లో అవుతున్న డైరెక్షన్ ఏ కాబట్టి i3 -i2 3 ఆంప్స్ వస్తుంది సో i3 -i2 3 ఆంప్స్ సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెకండ్ ఈక్వేషన్ సో మనకి ఇప్పుడు ఏమేం వచ్చాయి దీని నుండి ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ అప్లై అయిన సూపర్ మెష్ నుండి సెకండ్ ఈక్వేషన్ అండ్ మనకి ఇప్పుడు సూపర్ మెష్ అప్లై చేశాం కదా మనం ఎక్కడైతే సూపర్ మెష్ ఈ కరెంట్ సోర్స్ అనేది సూపర్ మెష్ అప్లై చేశాం సో దెన్ ఏమవుతుందంటే ఈ కరెంట్ సోర్స్ అనేది మనకి ఎలిమినేట్ అయిపోతుంది ఎలిమినేట్ అయిపోయి ఈ కంప్లీట్ ఒక లూప్ లా ఉంటుంది సో నెక్స్ట్ రీడ్రా చేసిన సర్క్యూట్ చూసినట్లయితే సో ఇక్కడ మనం రీడ్రా చేసిన సర్క్యూట్ అయితే దిస్ ఇస్ ఫస్ట్ లూప్ అండ్ ఇక్కడ సెకండ్ లూప్ అండ్ థర్డ్ లూప్ కదా ఈ సెకండ్ లూప్ లో ఇందా మన కరెంట్ సోర్స్ ఉంది ఆ కరెంట్ సోర్స్ అనేది సూపర్ మెష్ ఈక్వేషన్ రాయగానే అది ఎలిమినేట్ అయిపోతుంది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఒక సోర్స్ లా ఒక లూప్ లా ఫామ్ అవుతుంది సో లూప్ మాత్రమే ఫామ్ అవుతుంది కానీ కరెంట్స్ అనే 2 డిఫరెంట్ కరెంట్స్ ఫ్లో అవుతూనే ఉంటాయి యాజ్ ప్రీవియస్ స్టార్టింగ్ లో చూసిన ప్రాబ్లం లేక సో ఇక్కడ కంప్లీట్ దానికి ఒక అంటే లైక్ ఏంటంటే మనం ఎప్పుడైతే కరెంట్ సోర్స్ ఎలిమినేట్ చేస్తామో సో ఈ యొక్క కంప్లీట్ లూప్ మొత్తానికి ఒకటే ఈక్వేషన్ రాయాలి అంటే ఒక ఈక్వేషన్ లాగే రాయాలి అంటే ఇందాక సెకండ్ అండ్ థర్డ్ లూప్స్ ఉన్నాయి కదా ఆ లూప్స్ లో
उन्ना याज यूजुअल करेंट्स आई टू एंड आई थ्री चूडंडि ओकसारि चेप्तानु सो दिस इज फोर आई टू इंदा चूसिनट्लयिते इक्कड मन की ओपन अवुतुंदि इक्कड उन्न दिस वन सो दिस इज फोर आई टू प्लस सिक्स आई थ्री चूडंडि प्लस सिक्स फोर आई टू प्लस सिक्स आई थ्री प्लस ट्वेल्व आफ आई टू माइनस आई वन दिस इज आई वन करेंट कदा प्लस ट्वेल्व आफ सिक्स आई टू माइनस आई वन माइनस ट्वेल्व అర్థమవుతుందా సో ఇప్పుడు చూసినట్లయితే దిస్ ఈస్ ద సెకండ్ లూప్ ఇందాక యాజ్ యూజువల్ కానీ మొత్తం ఈక్వేషన్ రాయాలి సిక్స్ ఫోర్ ఐ టూ ప్లస్ సిక్స్ ఐ త్రీ ట్వెల్వ్ ఆఫ్ ఈ ట్వెల్వ్ అనేది టూ లూప్స్ మధ్యలో ఉంది ఐ టూకి అండ్ ఐ త్రీకి ఐ వన్కి సో అందుకని చెప్పేసి మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తుంది లూప్ సెకండ్ లూప్ కాబట్టి ఐ టూ మైనస్ ఐ వన్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో మైనస్ ట్వెల్వ్ వచ్చేసి వోల్టేజ్ సోర్స్ ఈక్వల్ టు జీరో సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఈ విధంగా థర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది సో మనకి ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ అయితే రావడం జరిగింది సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఫస్ట్ లూప్ కి సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి సూపర్ మెష్ అప్లై అయిన పార్ట్కి అండ్ థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి కంప్లీట్ లూప్ కి సో త్రీ ఈక్వేషన్స్ అయితే రావడం జరిగింది సో ఈ త్రీ ఈక్వేషన్ ని మనం క్యాల్సిలో ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్ మనం ఫైండ్ చేయాల్సింది ఐ వన్ అండ్ ఐ టూ అండ్ ఐ త్రీ ఫైండ్ చేయాలి ఐ త్రీ అండ్ ఐ వన్ ఐ టూ ఐ త్రీ ఫైండ్ చేసిన తర్వాత క్వశ్చన్ లో అడిగిన ఐ వాల్యూ ఫైండ్ చేయాలి సో ఐ అనేది సో మామూలుగా ప్రీవియస్ ప్రాబ్లం చూసినట్లయితే ఐ అనేది ఐ ఈక్వల్ టు ఐ త్రీ వాల్యూ ఐ త్రీ వస్తే ఐ వాల్యూ వచ్చేసినట్టే సో మనం ఫస్ట్ ఈక్వేషన్ లో చూసినట్లయితే ఐ వన్ అండ్ ఐ టూ ఉంది ఐ త్రీ జీరో అండ్ సెకండ్ ఈక్వేషన్ చూసినట్లయితే ఐ త్రీ అండ్ ఐ టూ ఇచ్చాడు ఐ వన్ జీరో అండ్ దాని థర్డ్ ఈక్వేషన్ చూసినట్లయితే ఐ వన్ ఐ టూ ఐ త్రీ త్రీ మూడు వాల్యూస్ అంటే మూడు త్రీ కరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో మనం దీన్ని క్యాల్సి యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం సో ముందు క్యాల్సి చూసినట్లయితే ఫస్ట్ ఆన్ చేసి మోడ్ ఆపరేషన్ ఆన్ చేయాలి మోడ్ ఆన్ చేయగానే మోడ్ మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈక్వేషన్ అని కనపడుతుంది ఈక్వేషన్ అని క్లిక్ చేసింది ఆ ఈక్వేషన్ కనపడే దగ్గర వన్ ఈక్వేషన్ కదా వన్ క్లిక్ చేయాలి వన్ క్లిక్ చేస్తే అన్నోన్స్ టూ త్రీ అంటే మనకి ఇక్కడ అడిగిన అన్నోన్స్ అంటే మనకి అన్నోన్స్ అంటే ఏంటి త్రీ వాల్యూస్ ఫైన్ చేయాలి కదా అంటే దట్ మీన్స్ ఐ వన్ ఐ టూ ఐ త్రీ అంటే త్రీ అన్నోన్స్ కదా మనకు ఉంది సో దట్ మీన్స్ త్రీ అని క్లిక్ చేయాలి సో నెక్స్ట్ త్రీ వన్ త్రీ నొక్కగానే ఫస్ట్ ఈక్వేషన్ లో ఏ వన్ అంటే ఏంటి దిస్ ఈజ్ ఎయిటీన్ ఏ వన్ అంటే ఈ ఎయిటీన్ సో ఎయిటీన్ క్లిక్ చేయాలి ఈక్వల్ టు సో దెన్ బి వన్ అంటే ఏంటి మైనస్ ట్వెల్వ్ నెక్స్ట్ సి వన్ అంటే ఏంటి మనకి ఇక్కడ వాల్యూ అనేది లేదు సి వన్ అంటే ఐ త్రీ వాల్యూ అని ఐ త్రీ వాల్యూ వచ్చేసి జీరో అండ్ డి వన్ వచ్చేసి ఏంటి ట్వెల్వ్ అండ్ దెన్ ఆఫ్టర్ సెకండ్ ఈక్వేషన్ ఐ వన్ వాల్యూ ఏ వన్ ఏ టూ వాల్యూ వచ్చేసి అంత జీరో బి టూ వాల్యూ వచ్చేసి మైనస్ వన్ సి టూ వాల్యూ వచ్చేసి వన్ డి టూ వాల్యూ వచ్చేసి ఇది ఇట్లా వచ్చిన మైనస్ టూ సో నెక్స్ట్ ఏ త్రీ అంటే థర్డ్ ఈక్వేషన్ ఏ త్రీలో ఏ త్రీ వాల్యూ మైనస్ ట్వెల్వ్ బి త్రీ వాల్యూ వచ్చేసి సిక్స్టీన్ సి త్రీ వాల్యూ వచ్చేసి సిక్స్ డి వాల్యూ వచ్చేసి మైనస్ ట్వెల్వ్ డి త్రీ వాల్యూ సారీ మైనస్ ట్వెల్వ్ సో ఇప్పుడు చూసినట్లయితే ఐ వన్ వాల్యూ వచ్చేసి వన్ పాయింట్ జీరో ఫోర్ సో ఏం లేదు ఆ త్రీ ఈక్వేషన్స్ ఉన్న వాల్యూస్ క్లిక్ చేయగానే ఈక్వాలిటీ ఉన్నట్లయితే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది ఎక్స్ ఇన్ ది సెన్స్ ఐ వన్ వాల్యూ అని దెన్ ఆఫ్టర్ ఎక్స్ వై వాల్యూ వస్తుంది అంటే దట్ మీన్స్ ఐ టూ వాల్యూ 0.57 దెన్ ఆఫ్టర్ ఐ త్రీ వాల్యూ వచ్చేసి మైనస్ వన్ పాయింట్ ఫోర్ టూ సో దీస్ ఆర్ ది ఐ వన్ ఐ టూ ఐ త్రీ వాల్యూస్ అండ్ వెరిఫికేషన్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఐ త్రీ అండ్ మైనస్ ఐ టూ కదా ఐ త్రీ అంటే ఎంత మైనస్ వన్ పాయింట్ ఫోర్ టూ ఐ టూ ఎంత మైనస్
I2 ఎంత 0.57 సో ఈ రెండింటిని ఈ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 అనేది రావడం జరుగుతుంది అంటే -2 వస్తుంది అంటే మైనస్ సైన్స్ ఇండికేషన్ ఏంటి మైనస్ ఉంటే మైనస్ అండ్ ప్లస్ సైన్స్ ఇండికేట్ చేసేది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ని ఇండికేట్ చేస్తాయి సో మన ఇక్కడ I3 కరెంట్ వచ్చేసి -1.42 వచ్చింది సో ఈక్వల్ టు I వాల్యూ కూడా వచ్చేసి -1.42 సో ఈ విధంగా I1 అండ్ I2 I3 వాల్యూస్ సూపర్ మెష్ అప్లై చేసి ఫైండ్ చేయాలి సో థాంక్యూ वीडियो नचते सब्सक्राइब शेयर एंड लाइक सॉरी।